Hey guys, Madhu here. ఈ వీడియోలో నేను చెప్పబోయేది ఎలా మన ఆర్టికల్లో పెట్టిన ఎక్స్టర్నల్ లింక్స్ని న్యూ విండో లేదా న్యూ ట్యాబ్లోకి ఎలా ఓపెన్ చేయాలి యూజర్ క్లిక్ చేసిన తర్వాత అన్నది ఈరోజు మనం చూద్దాం. సో ముందుగా దీన్ని ఎలా చేయాలంటే ముందుగా మీ ఆర్టికల్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఎక్స్టర్నల్ లింక్ ఇవ్వండి ముందు. సో ఇక్కడ నేను ఎక్స్టర్నల్ లింక్ ఒకటి ఇచ్చానమాట. సో చూసారా, సో ఎక్స్టర్నల్ లింక్ ఇక్కడ పేస్ట్ చేశాను. సో ఇప్పుడు దీన్ని న్యూ ట్యాబ్లోకి లేదా న్యూ విండోలోకి ఓపెన్ చేయాలనుకోండి యూజర్ క్లిక్ చేసిన తర్వాత. సో ఇక్కడ పక్కన సెట్టింగ్స్ అనేది ఉంది చూసారా, లేదా లింక్ ఆప్షన్స్ అని ఉన్నాయి చూసారా. సో దీన్ని ఒకసారి క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేసిన తర్వాత మనకి ఎక్స్టర్నల్ యూఆర్ఎల్ ఇక్కడ వస్తుంది. అలాగే ఇక్కడ చూసారా, ఓపెన్ లింక్ ఇన్ న్యూ ట్యాబ్. సో దీన్ని సెలెక్ట్ చేసి యాడ్ లింక్ క్లిక్ చేయండి. సో ఇప్పుడు ఎప్పుడైతే యూజర్ ఇప్పుడు క్లిక్ చేస్తాడో ఆ లింక్ మీద, ఈ లింక్ అనేది ఇప్పుడు న్యూ ట్యాబ్లో ఉన్నది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో ఇలా అవ్వడం ద్వారా ఆ యూజర్ అనేవాడు మన వెబ్సైట్ మన పోస్ట్లోనే ఇంకా ఉంటాడన్నమాట. సో ఎక్స్టర్నల్ వెబ్సైట్లోకి వెళ్ళిపోకుండా మన పోస్ట్లోనే ఇంకా ఉంచుకునేలాగా ఈ న్యూ ట్యాబ్ లేదా న్యూ విండో అనేది మనకి యూజ్ అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అవ్వండి. కొత్త వీడియోస్ మీ మెయిల్కి రావడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై. Thank you.